శ్రీమదాంధ్ర మహాభారతము ఆరనే పర్వము సప్తమాశ్వాసము కుతికత్తలు నన్నయ భట్టారకుడు వెయ్యిన్ని ఏభై మూడవ సంవత్సరము ఎర్రాప్రగడ వెయ్యిన్ని రెండు వందల ఎనభైయవ సంవత్సరము ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్యపర్వము సప్తమాశ్వాసము సావిత్రి యమునవలన నభీష్టవరంబులు వడయుట చంపకమాల అని యముడు చెప్పగా సావిత్రి నమస్కరించి అతడితో ఇట్లా పలికింది చేత పరాభవం పొంది మహానుభావుడైన సార్వదేశాధిపతి ఎల్లప్పుడూ నోములు నోస్తూ అరణ్యాలలో కాలం గడుపుతున్నాడు ఆ మహానుభావుడు ద్యుమత్సేనుడు కన్నులు తిరిగి పొందేటట్లుగా దయతో అనుగ్రహించుము కందము సావిత్రి వరాన్ని కోరగా సరే సాల్వపతి ద్యుమ్మత్సేనుడికి మరల దృష్టి ఏర్పడుగాక నీవు కోరిన వరం ఇచ్చాను ఇక సంతృప్తి చెంది నా వెంబడి రావద్దు అని చెప్పి యమధర్మరాజు పోసాగాడు కాని సావిత్రి యముడిని వెంబడించి వెళ్ళింది వచనము ఈ విధంగా చాలా దూరం పోయి ఇంకా ఈ విధంగా అన్నది చంపకమాల ఈ విధంగా సావిత్రి యమధర్మరాజును విడువక వెంబడించి ఇట్లా వచించింది దయచేసి ఆర్యధర్మాలను ఆలకించవలసింది ఆర్యధర్మాలలో ప్రధానమైనది త్రికరణ శుద్ధి వాక్కు మనస్సు క్రియ ఈ త్రికరణాలలో ఎట్టి ఎడమూ ఉండరాదు మనస్సులో ఆలోచించిందే పలుకవలెను వచించిందే చేయవలెను మనస్సు ఒకటి మాట ఒకటి క్రియ ఇంకొకటి కారాదు త్రికరణాలతో ఎవరికిని ఎట్టి హింస చేయరాదు దీని లేడ దయచూపాలి దానం చేయాలి దానం చేసేటప్పుడు ఎట్టి కొరతలకు ఆస్కారం లేకుండా కోరినవారు సంతృప్తి చెందేటట్లు సంపూర్ణంగా దానం చేయాలి ఆశ్రితులను మనసారా ఆదరించాలి ఇవి ఆర్యలు నెరవేర్చవలసిన కర్తవ్యాలు ఆచరించవలసిన ధర్మాలు కందము దేవతలలో శ్రేష్ఠుడవైన ఓ యమధర్మరాజా నీవు సర్వజ్ఞుడవు నీకు అన్ని ధర్మ సూక్ష్మాలను తెలిసినట్టివే అందుచేతనే నీకు ధర్మదేవత అనే పేరు సిద్ధించింది ధర్మగతులు నీ సంకల్పానికి అధీనాలు గదా కందము ఈ ప్రపంచంలోని ప్రాణికోటికి అంతటికిని నీవు ఆయకర్మలకు తగిన ఫలితాన్ని తుయ్యమైన బుద్ధితో సమకూర్చేవాడవు కావున సుప్రసిద్ధమైన సమవర్తి అనే బిరుదా నామం నీకు లోకల్లో ఏర్పడింది కందము సూర్యుడి కుమారుడవైన ఓ యమధర్మరాజా పూజ్యులైన పెద్దలు నిన్ను యముడు అని అంటారు అందుచేతనే నీవు ప్రాణికోటులను అనుస్తావు నీకు శమనుడు అనే కూడా ఉన్నది నీవు పాపాలను శమింపజేస్తావు అనగా యముడు పుణ్యాత్మురాలైన సావిత్రితో ఇట్లా అన్నాడు కందము దప్పిగొన్నవాడిని చల్లని మంచినీళ్లు సంతోష సంభారితుడిని చేసేటట్లుగా పాపాలను పారద్రోలే నీ మాటలు చక్కగా సందర్భశుద్ధి కలిగి నన్ను సంతృప్తిపరచాయి వచనము కాబట్టి సత్యవంతుడి ప్రాణంతప్ప మిగిలిన ఏ కోర్కె అయినా కోరుకొమ్ము తీరుస్తాను అని అనగా సావిత్రి ఇట్లా అడిగింది దేవా ద్యుమత్సేనుడికి శత్రువులపహరించిన రాజ్యం ఎప్పటివలే లభించేటట్లు అనుగ్రహించుము అని వేడగా ఆ ప్రార్థన విని యమధర్మరాజు ఆట్లే అగుగాక అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు పద్మాల వంటి కన్నులు కల సావిత్రి నీవు ఇంకా ఇచ్చట ఆగుము వదలని నీ పతిభక్తి అతడికి చెందింది నీవు కోరిన కోరికలు అన్నీ నెరవేర్చబడినవి ఇది చొరరాని తెరువు ఇక్కడికి రావటానికి నీకు అనుమతి లేదు వచనము అనగా ఆ మహానుభావురాలైన సావిత్రి యముడితో ఇట్లా మాట్లాడింది కందము ధర్మపీఠం అధిరోహించే వారిలో మొట్టమొదట ఎన్నదగనవాడా ఓ యమధర్మరాజా ఎట్టి దురవస్థలలోనైనా ధర్మాత్ములు ధర్మంతో కూడిన తమ కర్తవ్యాలను వదలజాలరు ధార్మికుల హృదయంలో పరితాపం భ్రాంతి తరంగాలు జనించవు కందము కాబట్టి భర్తను అనుసరించి వెళ్లటం ఏ విధంగా వదిలిపెట్టేది వదలటం న్యాయమా ఏ విధంగా నైనా సరే భ్రాంతి మూలకమైన ఉద్వేగాన్ని వదలి అచంచలమైన నిష్ఠతో ధర్మాన్ని కదా తేటగీతి అని సావిత్రి పలుకగా యమధర్మరాజు ఈ రీతిగా బదులు పలికాడు ఓ సావిత్రి ప్రసిద్ధమైన ధర్మమునందు మిగుల ఆసక్తి కలదానవు సంతోషం నీ మగడి ప్రాణాలను మాత్రం అడుగవద్దు మరి నినా అర్థించుము నీకు ఒసంగగలను వచనము అని యమధర్మరాజు చెప్పగా సావిత్రి అతడికి చేతులు మోర్చి నమస్కరించి మా జనకుడు మద్రదేశ ప్రభువైన అశ్వపతికి కొడుకులు లేరు అతడికి కొడుకులు వందమంది కలిగేటట్లు అనుగ్రహించుము అని ప్రార్థించింది సరే నీ కోరిక ఈడేరుగాక నీ తండ్రికి నూరుగురు కొడుకులు కలిగిదురుగాక నీవు కడుదూరం వచ్చావు మిక్కిలి అలసిపోయావు ఇంక వెనుకకు మరలటం మంచిది అని చెప్పగా ఆ పతివ్రత యముడితో ఇంకా ఇట్లా పలికింది తేటగీతి ఓ యమధర్మరాజా నాకు శ్రమ ఎక్కడిది నామనస్సు నాభర్తపాద పద్మాలయందే ఆసక్తి కలిగి మిక్కుటమైన పూజ్యభావంతో శోభిల్లుతున్నది ఇన్నివరాలు లభించినా అవి పతివ్రతలకు భర్తను ఆశ్రయించి ఉండటంతో కదా సతికి ఏకైక పరమధర్మం భర్తృ సంశ్రయమే వచనము ఇంకా ఒక్క మనవి చేస్తాను ఆటవెలది తమ తమధర్మాన్ని నిర్వహించటంలో నిష్ఠగల మహానుభావులు చాలా అరుదుగా కనిపిస్తారు అట్టివారి సంపర్కం వలన సమస్త పాపాలు పోతాయి బుద్ధి విశేషంచేతవారు తీర్థాలతో సమానులు వారు జంగమ పుణ్యతీర్థాలు ఉత్పలమాల ఆత్మధర్మనిరతు లైన మహానుభావుల గొప్పతనం వలనే కదా ఈ సృష్టి ప్రశాంతంగా కొనసాగుతున్నది అట్టివారల మహమవలననే సూర్యచంద్రులు గతులు తప్పక తిరుగుతున్నారు సర్వసముద్రాలు మేరదప్పక శోభిల్లుతున్నాయి కులపర్వతాలు కదలికలేని కీవితో విలిసిల్లుతున్నాయి సకల ప్రాణులతో కూడిన భూమి సమస్తాన్ని భరిస్తున్న గౌరవాన్ని పొందుతున్నది వచనము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నది తేటగీతి ఏడుమాటలు మాట్లాడితే ఎటువంటివారైనా బంధువులు అవుతారు అని పెద్దల ప్రవచనం మనం చాలా సంభాషణ కొనసాగించాం కాబట్టి నేను నీకు ఈ విధంగా చుట్టాన్ని ఐతిని కదా వచనము కావున మిత్రుల కోరిక ఈడేర్చటం తప్పనిసరిగా నెరవేర్చవలసిన ధర్మం అనుగ్రహించుము అని సావిత్రి యముడికి విన్నవించింది మహానుభావుడైన యముడు సావిత్రిని చూచి నీకు నేను ప్రసన్నుడనైనాను నీవు ఇచ్చవచ్చిన వరాన్ని కోరుకొమ్ము అని అన్నాడు అంత సావిత్రి యమధర్మరాజును ఇట్లా అడిగింది కందము ఇంతవరకు నీవు నీ మనస్సులో సత్యవంతుడి ప్రాణాలను ఉపాయంగా తప్పించి తక్కినవరాలను మాత్రమే కోరుకొమ్మని చెప్పావు కాని ఇప్పుడు ఆ అపసరణం లేకుండా కోరుకొనుమని అడిగావు మహాప్రసాదం ఇక యథేచ్ఛగా నేను వరాన్ని కోరుకొంటాను చంపకమాల ధర్మస్థితిని చక్కగా కాపాడేవాడా పవిత్రమైన దృష్టిగలవాడా ఓ యమధర్మరాజా మగడి ఎడబాటు మగువకు భరించరాని ఆవేదన గొలుపుతుంది మగడు మరణించిన మగువ సమస్తమైన శుభకార్యాల నుండి పరిహరించబడుతుంది కావున సాటిలేని సస్సు నార్జించినవాడు సాభూపతిశతుడు సద్గుణాల ప్రోవు అయిన నా భర్త తిరిగి బ్రతికేటట్లుగా దయచేసి వరాన్ని ప్రసాదింపుము వచనము సావిత్రి ఆ రీతిగా విన్నవించగా సరే అటులనే చేస్తాను అని చెప్పి ఆ క్షణంలోనే సత్యవంతుడిని బంధించిన పాశాలను తొలగించి ఆ పొలతితో ఈ విధంగా అన్నాడు చంపకమాల సౌకుమార్యవతి వైన ఓ సావిత్రి ఇదిగో నీ మనస్సుకు సంప్రీతిని కలిగించే నీ భర్త ప్రాణాలు తీసుకొమ్ము నీ భర్త సత్యవంతుడు ఇకమీద నాలుగు వందల సంవత్సరాలు జీవించగలడు నూరుమంది కొడుకులను కనగలడు పేరు ప్రతిష్టల నార్జించగలడు పెక్కు యజాలను చేసి వేల్పులను సంతృష్టిపరచగలడు తన వంశంలో శ్రేష్ఠుడు కాగలడు వచనము అని ఆజ్ఞాపించి యమధర్మరాజు అదృశ్యుడయ్యాడు అంతట సావిత్రి అడవికి మరలివచ్చి యథాప్రకారం తన భర్త సత్యవంతుడి శిరస్సును తన తొడపై ఇడుకొని కూర్చున్నది కొంతసేపటికి సత్యవంతుడు స్పృహగాంచి తన భార్య సావిత్రిని చూచి ఇట్లా అన్నాడు కందము సావిత్రి నేను చాలాసేపు నిద్రించాను మరి నీవు నన్ను నిద్ర నుండి మేలుకొలుపవద్దా ఎవడో ఒక దృఢకాయుడు మిక్కిలివేగంగా నన్ను పొదివి పట్టిలాగినట్లు అనిపించింది అతడు ఎవడో చెప్పుమా చంపకమాల అది స్వప్నం కాదు నిజంగా జరిగినట్లు భావిస్తున్నాను నా చిత్తంలో మిక్కుటమైన భీతి ఏర్పడింది అని సత్యవంతుడు వచించగా అభిమానవతి అయిన సావిత్రి ఇట్లా పలికింది ఓ రాజపుత్ర నీకు జరిగింది అంతయూ రేపు తెలుపుతాను చూడుము ఇదిగో చీకటి నలుదశల క్రమ్ముకొన్నది రాత్రి ప్రారంభమైంది ఇక అడవిలో ఈచోట ఆలస్యం చేయటం మంచిది కాదు లెమ్ము మత్తే చీకటి పడింది రాత్రివేళ తిరుగాడే రాక్షసులు అదిగో ఇచట అచట భయంకరమైన రూపాలతో సందడిగా తిరుగాడుతున్నారు వెలుపు పుట్టించే నక్కకూతలు ఆకశాన్ని అంటుతున్నాయి పెనుగుంపులు గుంపులుగా జంతువులు ఇటునటు తిరుగుతున్నాయి వాటి అడుగుల సవ్వడి అతిశయిస్తున్నది చూడుము నాకు భయం వలన వణకు పుట్టుచున్నది కందము రాజా ఓ సత్యవంతుడా ఆలకింపుము ఇప్పటికే నీవు ఆలస్యం చేయటంచేత మీ తల్లిదండ్రులు మిక్కుటమైన శోకభారంచేత తప్పిస్తుంటారు శీఘ్రంగా ఇల్లు చేరివారికి సంతోషం కలిగించుము వచనము అని సావిత్రి పలికి సత్యవంతుడి యొక్క చేష్టలు ఖేదంతో కూడి ఉండటం గమనించి చంపకమాల మంచి గుణాలకు నెలవు అయినవాడా ఓ సత్యవంతుడా అంధకారం దట్టంగా వ్యాపించింది మనాశ్రమం ఇక్కడికి మిక్కిలి దూరం మనసులోని కూడా తీరలేదు అని అనిపిస్తే ఇక తొందరపడిపోవటం ఎందుకు ఈ రాత్రి వేడుకగా ఇక్కడనే గడపి తెల్లవారిన పెదప బయలుదేరి కదా మీ ఆలోచన ఏమిటి అని సావిత్రి పలికింది సావిత్రితో సత్యవంతుడు ఇట్లా బదులు పలికాడు నొప్పి పూర్తిగా తగ్గింది శరీరానికి ఒప్పిదంగా బలం చేకూరింది మెల్లమెల్లగా కదలి నడవగలను నాతలిదండ్రులను చూడకుండగా ఈ అరణ్య సిమలో నేను నిలువజాలను సుమి కందము ఇంతకు పూర్వం నేను ఎప్పుడూ ఇంతసేపు జనని జనకుల నెడబాసి ఆలసించి ఉండలేదు నేడు ఈ విధంగా నేను ఇటునటు తిరిగి ఆలసించటం వలన నా తల్లిదండ్రులు ఎంతటి ఆవేదన అనుభవిస్తున్నారు ఏమైనా మరి ఏ విధంగా ఉన్నారో ఆట వెలది సాయంకాలంలో మా అమ్మ నన్ను ఇల్లు వదలి ఎచ్చటికీ పోనివ్వదు ఈ రోజున ఈ అడవిలో ఈ నిశా సమయంలో నేను ఇట్లా ఆలస్యం చేయటం వలన ఆమె ఎంతటి ఆవేదనకు లోనయిందో నేను ఎదుగజాలను గదా సీసము ఆట వెలది నన్ను కౌగిటిలో గదియించుకుని నాతల ఆఘ్రాణిస్తూ కన్నీరు కారుస్తూ నన్ను పట్టుకొని నాయనా మా శరీరాలలోని పంచప్రాణాలు నీవే సుమా మా సిరి సంపదలు అన్నీ నీవే కదా నాయనా నీవు తప్పగా మేము ఈ సంసార సముద్రం దాటి తీరాన్ని చేరుకొనగలమని భావిస్తున్నాం కదరా కుమారా కన్నులు లేని మా కన్నులు కాళ్ళూ నీవే కదా మావంశాన్నంతా ఉద్ధరించేవాడవు నీవేనని నీమీద ఆశలు పెట్టుకుని ఉన్నాం రానాయన అని నా నామీద అనురాగం వర్షించే ముసలివారు నా తల్లిదండ్రులు ప్రతిదినం నాకే పరితపించేవారు నేడు నేను ఇంతసేపు ఆలస్యం చేయటం వలన అక్కటకట నా కొరకు ఎంతటి ఆవేదన అనుభవించారో కదా ఆట వెలది అయ్యో అరణ్యానికి వచ్చి పండ్లు కందములాలు మున్నగునవి సంగ్రహించుకుని ఆలసించక శీఘ్రంగా నేను మరలిపోయి ఆశ్రమం చేరుంటే ఎంత బాగుండేది విధి విపరిపాకంచేత నేను ఇచ్చట చిక్కువడిపోయాను కదా ఇంకేమి చేయగలను కందము నేను ఉన్నది మా తండ్రిగారికి తెలియదు కదా ఆయన ఆశ్రమంలో ఉన్నవారందరినీ పలుమారులు మిక్కుటమయ్యే ఆవేదనతో నాయోగక్షేమాలను గూర్చి ప్రశ్నిస్తూ ఉంటాడు పాపం ఆ ఆశ్రమవాసులు మాత్రం ఏమని బదులు పలుకగలరు వారికి నా ఉనికి పట్టులు కదా ఇక మాతండ్రిగారి దుహకం తీరేది ఎట్లా కందము నా గుర్చిన సమాచారం తెలియక ముసలివారైన నా జనని జనకులు ఈపాటికే తమ ప్రాణాలను విడిచి ఉంటారు ఇక నేను ఆశ్రమానికి పోయిన ప్రయోజనమేముంటుంది నేను నా ప్రాణాలను వదిలిపెడతాను శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము సప్తమాశ్వాసము సత్యవంతుడు సావిత్రితోడ మరలి తనేశ్రమంబునకు వచ్చుట వచనము అని యోచించి పలు విధాల దుహకించి కంటినీరు కార్చగా సావిత్రి విషాదంచేత అలముకొనబడిందై సత్యవంతుడిని అనునయించి లేత తామరతుండ్లవలే మిక్కిలి సుకుమారాలైన బాహువులతో అతడిని ఆలింగనం చేసుకుని లేవనెత్తింది సత్యవంతుడు మెలమెల్లగా లేచి తన శరీరం మీద నున్న దుమ్ము దులుపుకొని ఆశ్రమానికి పోవటానికి ఉత్సహించాడు కందము పండ్ల బుట్ట బరువు మోయటం కష్టమని భావించి సావిత్రి ఉపాయం చొప్పున ఆ పండ్ల బుట్టను అరణ్యంలోని ఒక చెట్టుకొమ్మకు వ్రేలాడదీసింది మిలమెలలాడే గండ్రగొడ్డలిని తన వెంట తీసుకొని మెత్తని తోట్రుపాటుతో వచనము సావిత్రి తన భర్తనైన సత్యవంతుడి ఎడమచేయి తన ఎడమభుజంపై ఉంచుకొని కుడిచేతితో అతడిని ఆలింగనం చేసుకుని మెల్లమెల్లగా నడుస్తూ ఆశ్రమం ఉన్న చోటికి వెడలసాగింది అక్కడ ద్యుమత్సేనుడికి ఆకస్మికంగా గ్రుడ్డితనం పోయి వచ్చింది ఇది ఆశ్చర్యకరమైన అంశం కాని ఇంతవరకు తనాత్మకు ఉన్నటువంటి కొడుకు సత్యవంతుడు కనిపించలేదు ఆ వృద్ధభూపతి నల్గడలు పరికించి చూచాడు కన్నులు వచ్చిన సంతోషపారవస్యంతో పాటు ఆ క్షణంలోనే ఎప్పుడో అరణ్యంలోకి వెళ్లిన కొడుకు ఇంతవరకు రాలేదు ఆతదేమయ్యాడో అనే విషాదం అతడిని ఆవరించింది కన్నులు వచ్చికూడా ద్యుమ్మత్సేనుడు కన్నులు లేనివాడివలే భార్యతో కలిసి విలపించాడు తరలము ద్యుమత్సేనుడు తన కొడుకు సత్యవంతుడిని అన్వేషించసాగాడు అతడు వాత్సల్యాత్సేన్ చొప్పున తన కొడుకు గుణగణాలనన్నిటినీ వరుసగా పెక్కు పెక్కుభంగుల ఆరుస్తూ అరణ్యంలో తిరుగుతూ రోషులారా మీరు ఎక్కడనైనా సత్యవంతుడిని చూచారా అని అడుగుతూ అయ్యో కొడుక ఎక్కడ ఉంటివిరా అని ధైర్యం కోలుపోయి విలపిస్తూ ఉన్నాడు వచనము ద్యుమత్సేనుడు పుత్రుడిని కానక విషాద విహలుడై ఉన్నాడు ఆ ఆశ్రమవాసులు అయిన ఋషులు ఒక వంక అంధరాజుకు దృష్టి ఆకస్మికంగా వచ్చినందుకు ఆశ్చర్యపడ్డారు మరొక వంక పుత్రుడి పట్టులు తెలియజాలక దోహకిస్తున్న అతడిని అనునయించసాగారు ఇంతలో రెండు గడియలు గడువుగానే సావిత్రి సహితుడై సత్యవంతుడు ఆశ్రమాన్ని చేరాడు ఆ ముసలి దంపతులు ద్యుమత్సేనుడునో అతని భార్యయు పుత్రుడిని ఆలింగనం చేసుకుని తల నిమిరి వాసన చూచి వాత్సల్యం వర్షించారు మునులు మిక్కిలి సంతోషించారు అప్పుడు ఆ రాజర్షి ద్యుమత్సేనుడు నాయనా అరణ్యంలో నీవెందుకు ఇంత ఆలస్యం చేశావు అని ప్రశ్నించాడు సత్యవంతుడు తాను పండ్లను కోయటం తదుపరి కట్టెలు కొట్టేటప్పుడు తలనొప్పి అలముకొనటంచేత తాను సొలసి విశ్రమించటం తనకు స్వప్నంలో ఒక విశిష్ట వ్యక్తి కనిపించి నిగ్రహించటం తెలుపుతుండరా సావిత్రి అందుకుని ద్యుమత్సేనుడితో ఇట్లా వచించింది ఈ రాకుమారుడైన సత్యవంతుడికి నేడు మరణకాలం అని మున్ను నారద మహర్షి నుడివి ఉన్నాడు ఆ మహర్షివచనం అమోఘం కాబట్టి నేను ఈనాడు ఏమాత్రమూ ఏమరక సత్యవంతుడిని వెడనాడక అతడితో పాటు అరణ్యానికి వెళ్లాను సత్యవంతుడు అలసట చెంది నిద్రించిన సమయంలో యమధర్మరాజు విచ్చేసి ఈ రాకుమారుడి ప్రాణాలు కొనిపోయాడు అంతటా నేను యముడిని వెంబడించాను సత్యం ధర్మం అమరియుండే రీతిగా అతడిని ప్రస్తుతించాను యమధర్మరాజు కరుణించి నాకు నాలుగువరాలు ప్రసాదించాడు వాటిలో ఒకవరం రాకుమారుడు సత్యవంతుడు పునర్జీవితుడు అయ్యాడు వచనము అంతేకాక ఇంకొక వరం మీకు కనులు రావటానికి హేతువు అయింది ఇంకా మిగిలిన రెండు వరాలు మీకు శత్రువుల చేత అపహరించబడిన రాజ్యం తిరిగి లభించటం నా తండ్రికి వందమంది కొడుకులు పుట్టటం అని సావిత్రి వివరించింది ఆ ద్యుమత్సేన దంపతులు ఇరువురును మిక్కుటమైన ఆనందంతో చందనం వలె చల్లనైన హృదయాలు కలవారు అయి కోడలైన సావిత్రితో ఇట్లా పలికారు కందము తల్లి సావిత్రి జీవిత చరిత్ర మిక్కిలీ ప్రశంసించతగనట్టిది ఆపత్సముద్రంలో మునిగి నశించిపోయే మావంశాన్ని తెప్పవై గట్టు చేర్చి కాపాడి మాకు అభ్యుదయం చేకూర్చావు వచనము అని పలికి సావిత్రిని అభినందించారు ఆ ఆశ్రమంలోని మునివరేణిలు అందరూ చంద్రముఖి సావిత్రిని పొగిడి బుజ్జగించి వారిని ఆశీర్వదించి తమ ఇండ్లకు వెళ్లారు అంతట కొన్ని నాళ్లకు సీసము ఆట వెలది ఆ సాల్వరాజుగారి ఆంతరంగికులు అయిన సచివులు ప్రధాన సేవకులు పురజనులు పెద్దలు అందరును కలిసి సంతోషంతో కడకు వచ్చి అణకువతో ఇట్లు విన్నవించారు ఓ మహారాజా నీ శత్రువు ఆత్మీయులు ట్రల వలన అంతశ్చిద్రాలకు లోనై తన చుట్టాలు సహవ్రతులు మున్నగు వారందరితో పాటు మరణించాడు ప్రజలు అందరూ ఏకగ్రీవంగా నీకు ఇప్పుడు పట్టం కట్టి నిన్ను సింహాసనాన్ని ఎక్కించటానికి ఇక్కడకు అరుదించారు నీ విజయసమాచారం పృథ్వీ ఎల్లెడల చాటబడింది ఇంక పట్టపుటేనుగు నెక్కి రాజధానికి బయలుదేరుము కందము లోకానికి వైన ఓ ద్యుమత్సెన మహారాజా నీ తపోమహిమ గొప్పది నీ తపస్శక్తి వలన నీకు దృష్టి లభించింది కన్నులు లభించిన నిన్ను మేము చూడగలగటం మా అదృష్టం మా కన్నులు చల్లబడ్డాయి వచనము అని చెప్పగా సంతృష్టి చెందిన హృదయం కలవాడై ఆ క్షణంలోనే ఆ ఆశ్రమంలోని ఋషులకు సగౌరవంగా వీడ్కోలు చెప్పి తాను సత్యవంతుడు ఏనుగునెక్కి విస్తరించిన నాలుగు దళాలతో కూడిన సేనల కోలాహలంతో ప్రయాణం చేసి రాజధాని నగరానికి చేరి పట్టాభిషిక్తుడయ్యాడు సత్యవంతుడు యువరాజు అయ్యాడు ఈ విధంగా ద్యుమత్సేనుడు గొప్పైశ్వర్యాన్ని వహించాడు ఈ విధంగా కందము ఓ ధర్మరాజా తన భర్తను అత్తమామలను తల్లిదండ్రులను తనను సమస్తాన్ని ఉద్దరించిన సావిత్రి జీవిత చరిత్ర ధర్మంతో కూడినట్టిది అనుశీలించావు కదా తేటగీతి ఓ ధర్మరాజా ఆ పతివ్రత అయిన సావిత్రివలెనే ఈ ద్రౌపది కూడా గొప్ప శుభాల నొనగూర్చు పనులను చేసి గౌరవించబడి మిమ్ములను మీ వంశాన్ని ఉద్దరించగలదు అట్టి అదృష్టయోగం మీకు ఏర్పడగలదు కందము సావిత్రి కథను చెప్పి సాటిలేని తేజస్వి మునిశ్రేష్ఠుడైన మార్కండేయుడు మిక్కుటమైన ప్రేమతో పాండవులను వీడ్కొని తన ఆశ్రమానికి వెళ్లాడు శ్రీమదాంధ్ర మహాభారతము ఆరనే పర్వము సప్తమాశ్వాసము సూర్యుడు బ్రాహ్మణ వేషంబున గర్ణునకు హితంబు సత్పుట వచనము అని చెప్పిన ఆలకించి జనమేజేడు వైశంపాయనుడితో మునిశ్రేష్ఠుడా ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను ఏ విధంగా అపహరించాడు దయచేసి ఆ కథ చెప్పుము అని అడిగాడు వైశంపాయనుడు జనమేజేడికి ఇట్లా చెప్పాడు సీసము పాండవుల అరణ్యవాసంలో పండ్రెండవేడు పూర్తికానున్న సమయంలో ఇంద్రుడు పాండవులకు మేలు చేయగోరి కర్ణుడి కవచకుండలాలను అపహరించాలని తలపోశాడు ఇంద్రుడి అభిప్రాయాన్ని తెలుసుకొని లోకబాంధవుడైన సూర్యుడు కర్ణుడికి ఆ విషయం తెలపాలని భావించి బ్రాహ్మణ వేషం తాల్చి కర్ణుడు ఏకాంతంగా ఉన్న చోటికి వచ్చి ఈ రీతిగా పలికాడు కందము ఒకనా నీ మేలు కోరేవాడినే నీతో ఒక ఆంతరంగ కవిషయం ముచ్చటించటం కొరకు అరుగుదించాను నా మాటలు సావధానంగా ఆలకించుము వచనము పాండవులేయుడ విశేషమైన అభిమానం గల దేవేంద్రుడు నీ కవచాన్ని కుండలాలను మోసం చేసి హరించగలడు నీవు బ్రాహ్మణులయందు భక్తి కలవాడవని బ్రాహ్మణులు ఏది కోరినా వెనుదియక చిత్తశుద్దితో దానం చేస్తావని దేవేంద్రుడికి తెలియను కాబట్టి ఆతడు వేషధారి అయిన విప్రుడుగా వస్తాడు అతడికి నీవు నీకవచుకుండలాల నీయవద్దు మణులు బంగారం మున్నగునవి చూపించి ఆతడిని పెట్టుము ఏదో విధంగా అతడిని బ్రతమలాడి తప్పించుకొనుము అంతేకాని నీ కవచుకుండలాలను అతనికి ఇచ్చావా నీవు మృత్యుముఖంలో సుమ జాగ్రత్త చంపకమాల మంచి గుణాలకు నెలవైనవాడా ఓ కర్ణ నీ కవచకుండలాలు గొప్ప వస్తువులు అమోతమయాలు మూడు మూడులో కాలలోనూ శత్రుసమూహం నిన్ను చంపజాలదు సహజ కవచకుండలాలతో ఉంటే నీవు ఎప్పుడూ సుఖశాంతులతో కూడిన సంతోషంతో వెలుగొందుతూ ఉంటావు నీ శ్రేయస్సు కోరి ఈ విషయం నేను నీకు చెప్పుతున్నాను జాగ్రత్త మోసపోవద్దు కందము అని ఆ విప్రుడు వచించాడు అంతట సూతుడి కొడుకు కన్నుడు అణుకువతో ఇట్లా పలికాడు పాపరహితుడా నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు నీవు దేవతామూర్తివి అసలు నీవు ఏ వేల్పవో దయచేసి నాకు తెలిప ప్రార్థిస్తున్నాను కందము అని కర్ణుడు పల్కగా సూర్యుడు ఇట్లా బదులు పలికాడు నేను సూర్యుడను సుమ మనస్సులో నీమీద గల మిక్కిలి మక్కువ చొప్పున నీకు కర్తవ్యాన్ని ఉపదేశించటానికై నీ వద్దకు వచ్చాను ఆ మాటలు విని కర్ణుడు తత్తరపాటుతో వచనము కర్ణుడు నమస్కరించి ఇట్లా అన్నాడు దేవా నీవు వేల్పువు మీద అపారమైన కరుణ కలిగి ఉండటంచేతనే నా శ్రేయస్సును కోరేవాడ వగుటచేతనే నా వద్దకు వచ్చావు నేను ధన్యుడను ఇంకొక విన్నపం ఉన్నది దయచేసి సావధానంగా ఉత్పలమాల వేల్పుల సమూహాల చేత ఆరాధించబడే ఓ సూర్య సూర్యభగవానుడా ఆ బ్రాహ్మణులు అర్ధిస్తే వెనిదీయక మనోహర ఫణితిలో నా అశువులను సైతం సమర్పించగలను ఇది నా ప్రతిజ్ఞ ఈ విషయంలోకాని కంతటికి తేటతెల్లమే అంతేకాక దేవేంద్రుడంతటివాడు వేడుకతో నావద్దకు దేహి అని ప్రార్థించటానికి వస్తే ఇక కవచకుండలాలు ప్రియములా అవి నాకు తృణప్రాయాలు కందము మూడు లోకాలను వెలుబొందజేసే ఓ సూర్యదేవ లోకాలలో వ్యాపించిన సత్కీర్తికి కొరత కలిగించి ఏమాత్రం విలువలేని ఈ పొల్ల శరీరం కొరకే యావజ్జీవితం దీక్షతో పరిపాలించే నోమును నేడు నేను విడవటం పాడికాదు కదా భము రాక్షసులను జయించినవాడు నూర్యజ్ఞాలను చేసినవాడు అయిన దేవేంద్రుడు చిత్తంలో పాండవుల ఎడపాడి దప్పిన అభిమానంతో మారువేషం తాల్చి నాకడకు రావటమా రానిమ్ము అది ఆతని కీర్తికి మాత్రమే లోటు అప్పుడు నాకీర్తి మూడు లోకాలలో ఉన్నతంగా వెలుగొందుతుంది ఏ విధంగా చూచినా ఇది నా స్కూత విశేషమే కదా ఆట వెలది పుణ్యాత్ముడవైన ఓ సూర్యభగవానుడా నేను యశస్సును వెడనాడజాలను పేరు ప్రతిష్ఠలతో బ్రతికేటప్పుడు మరణం ప్రాప్తించినా నాకు సమ్మతమే లోకంలో అపకీర్తి కంటే మరణమే మేలు అనే సుభాషితాన్ని వినలేదా ఉత్పలమాల కీర్తియే పుణ్యగతిని ప్రసాదిస్తుంది కీర్తియే కన్నతల్లివలే కాపాడుతుంది మంచి కీర్తియే ఆయువు కీర్తియే సంపద కీర్తి లేనివాడు పీనుగే అపేసస్సు కలవాడిని అన్ని కీడులు ఆవహించి నశింపజేస్తాయని పూర్వం భక్తుల దైన్యాన్ని పోగొట్టేవాడైన బ్రహ్మదేవుడు ప్రవచించి ఉన్నాడుగదా అది జగత్తుకు శ్రేయస్సు కలిగించే సుభాషితం సీసము ఆట వెలది ఇవి నేను పాటించే వ్రతాలు ప్రతిజ్ఞలు బ్రాహ్మణులు కోరి నన్నడిగితే నాకున్న సంపదలో తక్కువ చేయకుండా దానం చేయటం ఒకటి బలవంతులైన శత్రువులను సంహరించటం మరొకటి లేదా యుద్ధంలో వీరుడుగా మరణించటం ఇంకొకటి పగవాడైనా శరణు వేడితే చంపకుండా దయతో రక్షించటం మరింకొక్కటి ఆడవారు కాని బ్రాహ్మణులు కాని ముసలివారు కాని చిన్నవారు కాని దీనులు కాని ఆపదలో చిక్కుకుంటే వారి ఆపదలను తొలగించటం మరొక్కటి వీటిలో ఏ ఒక్కటి తప్పినా ముక్కలు చెక్కలైన కీర్తి తాను కాబట్టి ఇవన్నీ స్పష్టమయ్యేటట్లు ఇంద్రుడికి నాకవచుకుండలాలను ఇచ్చివేస్తాను వచనము అనగా సూర్యుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు కందము ఒకర్ణ నీ శ్రేయోభిలాషులు నీహితం కోరి చెప్పే మాటలు నీవు వినవు నీవు మిక్కిలి అమాయకుడవు నీవు ఎక్కడా తెలివితేటలతో కూడిన తీరుతెన్నులు ఎక్కడా నీకు నేను బాగుపడే మార్గం చెప్పుతున్నాను నేను చెప్పినట్లు నడుచుకొనుము నీకు మేలు కలుగుతుంది కందము తన తనపుత్రులకు తన భార్యలకు తన తల్లిదండ్రులకు చుట్టాలకు హాని కలుగని మార్గంలో యశస్సు నాం భావ్యమవుతుంది కాని అందరికీ కీలు గలిగించే కీర్తి ఎందుకు కావున నీ కర్తవ్యం నీ అశువులను కాపాడుకొనటం అసలు నీవు బ్రతికి ఉంటే నిన్ను కీర్తి చేరుతుంది ఒక్క కీర్తి మాత్రమే చేరటం ఏమిటి భార్యలు బిడ్డలు సంపదలు చుట్టాలు చక్రవర్తిత్వ తేజస్సు ఎన్ని అయినప్పటికీ ప్రాణములున్నప్పుడే ఇంపు పెంపులు శోభిల్లుతాయి కందము మరణించిన పెదప మానవుడు బూడిదగా మారిపోతాడు మరి యశస్సు యొక్క గొప్పతనాన్ని స్వయంగా చూడలేడు పొందలేడు ఆలోచిస్తే మరణించిన వాడి యశస్సు చచ్చినవాడి కళేబరానికి చేసిన అలంకారం వంటిదే సుమ వచనము నీవు నాకు గొప్ప భక్తుడవు భక్తులను కాపాడటం అవశ్యం నిర్వహించవలసిన ధర్మం అందుచేత నీకు అన్ని అంశాలు వివరించి చెప్పవలసి వచ్చింది కాక ఇందు ఒక దేవరహస్యం ఇమిడి ఉన్నది ఆ రహస్యాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పను కాని అది దానంతటా అదే వెల్లడి కాగలదు నీకున్ను అర్జునుడికి ఏర్పడి ఉంటుంది నీకు యుద్ధం జరిగి తీరుతుంది ఆ యుద్ధంలో నీకు ప్రకృతి సిద్ధంగా లభించిన ఉండటం ఉండటంచేత నీవు అర్జునుడికి గెలువసక్యంగా నివాడవు కాగలవు అట్లుకాక నీవు కుండలాలను కోల్పోతే నీకు మిక్కుటమైన ఆపద ఏర్పడుతుంది అని సూర్యుడు చెప్పగా కర్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు మత్తే భమో దేవా వల్లభ ఓ సూర్య భగవానుడా నీవు భవించిన దయవు ఎల్లప్పుడు భక్తుల కోరివారికి శోభ చేకూర్చటంలోనే నిమగ్నమైన మనస్సు కలవాడవు నామీద వాత్సల్యం చొప్పున గూర్చి నీవు దయతో హితోపదేశం చేశావు అయినను నిన్ను ఇంకొకటి ఆర్థిస్తున్నాను నీ మాటకు ఎదురు చెప్పే నా దుర్భాషల్ని మన్నించ వేడికోలు కందము దేవా అవధరింపుము అసత్యానికి భయపడినట్లుగా నేను కూడా భయపడను ముందు పూనిన నోమును విడిచి ఇప్పుడు చెడు మార్గంలో నడువజాలను నన్ను సద్వతం నుండి మరల్చటం పాడికాదు వచనము ఓ సూర్యదేవా అర్జునుడు గెలువరానివాడని నిర్ణయించుకుము నా వద్దనున్న దివ్యాస్త్రాలను గూర్చి నీకుకూడా తెలియను పరశురాముడు ద్రోణుడు నాకు ఇచ్చిన దివ్యాస్త్రాలు తక్కువ అయినవి కావు కావున యుద్ధంలో నేను అర్జునుడిని సంహరించటం తథ్యం నీవు వేరే ఆలోచనలు చేయక నన్ను ఆశీర్వదించుము అని కర్ణుడు అన్నాడు సూర్యుడు కొంతతడవు యోచించి కర్ణుడికి ఈ విధంగా చెప్పాడు శ్రీమదాంధ్ర మహాభారతము ఆరనే పర్వము సప్తమాశ్వాసము సూర్యుడు గరునితో నింద్రుచే శక్తి తేటగీతి కర్ణ దేవేంద్రుడు అడిగితే కవచకుండలాలను దానం చేయటమే నీ నిశ్చయం అయితే ఇంకొక మాట చెప్పుతాను వినుము దేవేంద్రుడికడ తిరుగులేని భయంకరమైన ఆయుధ విశేషం ఒకటి ఉన్నది దాని పేరు శక్తి నీవు వినమ్రంగా ఆ శక్తిని అడిగి తీసుకొనుము కందము మేధావి అయిన ఓ కర్ణ మెట్టమొదట ఆయుధ విశేషమైన ఆ దివ్యశక్తిని పరిగ్రహించి పిదప నీకవచాన్ని కుండలాలను దేవేంద్రుడికి ఇమ్ము అప్పుడు నీకు భద్రమౌతుంది ఉత్పలమాల ఆ భయంకరమైన ఆయుధ విశేషం శక్తి యుద్దంలో శత్రువులను పలుమారులు సంహరించి శీఘ్రంగా మరల మరల చేతికి చేరుతూ ఉంటుంది ఆ చేత పూర్వం వేల మంది భయంకర రాక్షసులను దేవేంద్రుడు సంహరించి ఉన్నాడు ఓకన్న నీకు ఆ భయంకరమైన ఆయుధం శక్తి లభిస్తే శత్రువులను సులువుగా జయించగలవు వచనము అని చెప్పి సూర్యుడు అంతర్ధానం చెందాడు కర్ణుడు దేవేంద్రుడి రాకకై నిరీక్షిస్తూవున్నాడు అని చెప్పగా విని జనమేజయుడు వైసంపాయనుడితో ఈ విధంగా అన్నాడు మధురాక్కరా ఏదో దేవరహస్యం కలదని కర్ణుడితో సూర్యుడు చెప్పి ఉన్నాడని నీవు చెప్పావు ఆ రహస్యం ఏది బలవంతుడైన ఆ సూతసుతుడు కర్ణుడు ఆ కవచకుండలాలను ఏ విధంగా సంపాదించాడు ఈ విషయాలను తేటతెల్లంగా నాకు తెలుపగోరుతాను వచనము అని జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు దానినంతటినీ సవిస్తరంగా చెప్పగలను ఆలకించుము అని ఈ విధంగా పలికాడు పూర్వం కుంతిభోజుడి గుహానికి మహర్షి అతిథిగా ఏతించాడు కుంతిభోజుడు ఆ మునిని పూజించాడు దుర్వాసుడు ఓ మహారాజా నాకు నీ గృహంలో కొన్ని నాళ్లు నివసించవలెనని కోరిక కలిగింది నేను ఉన్నంతకాలం నీవున్నూ నీ సేవకులున్నూ ఎట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా సహనంతో నాకు పరిచర్య చేయగలరా చెప్పుము అని అడిగాడు అందుకు కుంతిభోజుడు సమ్మతించి తన పుత్రిక బాలను బాలనుప్రూథ అనే కన్యకను పిలిచి ఆ మహాముని చూపి ఈ విధంగా చెప్పాడు ఉత్పలమాల ఈ బ్రాహ్మణుడు దేవతలతో సరితుగ కలవాడు ప్రీతితో మనగుహంలో నివసించటానికే కోరాడు నేను నేనుగూడ సమ్మతించాను కలువల వంటి నేత్రాలు గలదానా కుమారి నీవు మిక్కిలి ధైర్యవంతురాలవు అనకువతో చేయగల అభిరుచి అభినివేశం కలదానవు విప్రులలో శ్రేష్ఠుడైన ఈ దుర్వాస మహర్షిని సేవించుము కందము ఓ పృథాకుమారి ఈ మహానుభావుడు ఏ సమయంలో ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే తీర్చుము సదా అతడు చెంది ఉండేటట్లుగా చూడుము ఆతడు కోపించకూడదు సుమా ఆట వెలది సావధానంగా ఆలకించుము లేసమాత్రమైన విప్రవరులు చెందితే ఈ భూగోళం సమస్తాన్ని బూడిద చేయగల శక్తి కలవారు వారు తపస్సు చేయటంచేత గొప్పవారు అవారించటానికి వీలులేని తేజస్సు కలవారు ఆ మిక్కుటమైన ధైర్యంతో కూడిన తెలివితేటలు కలవారులను అవమానించటంచేతనే కదా వాతాపి దండకుడు మున్నగువారు వారు తమోన్నత్యాన్ని కోలుపోయి నశించారు బ్రాహ్మణులను ఆదరించటంచేతనే కదా ఈ లోకాలు బ్రతికాయి సీసము తేటగీతి ఓ పృథాకుమారి నీవు వయసున చిన్న పిల్లవే కాని గొప్ప గుణాలు కలదానవు ఒజ్జలేందు పెద్దలయెందు బ్రాహ్మణులయెందు మిక్కిలి పూజ్య భావం చూపుతుంటావు పద్మాల వంటి కన్నులు కలదానా చుట్టాలు నెచ్చలెలు పరిజనాలు నగరంలోనివారు నగరిలోపలివారు నిన్ను ప్రశంసించనివారు లేరు పూవలె సుకుమారమైన శరీరం కలదానా నేను నిన్ను ఏరీతిగా అభినందించగలను యాదవ వంశంలో జన్మించి నాపుత్రికవై నీవు సకల భోగభాగ్యాలతోనూ పెరిగావు సుందరమైనది నీ రూపం లేజవ్వనపు సొగసుతో ఒయ్యారా చరిత్ర ఆడు పిల్లలలో ఎచ్చట కన్పిస్తుంది వచనము ఒప్పథాకుమారి నీకు నీ గొప్పతనం చాకచక్యాలు అనుభవామేడుతాలు అందుచేతనే నిప్పుతో తుల్యుడైన ఈ మహర్షిని అర్చించి సల్పటానికై నిన్ను ఎన్నిక చేసి ఆ భారాన్నంతటినీ నీపై మోపాను నీవు గర్వాన్ని స్వాతిశయాన్ని సంపూర్ణంగా విడనాడి ఈ మహానుభావుడైన దుర్వాసుడిని సంతోషింపచేసి నీవు ధన్యురాలవు కమ్ము అని కుంతిభోజుడు చెప్పగా ఆ కన్యా పృథాకుమారి ఇట్లా బదులు పలికింది ఓ కుంతిభోజమహారాజా బ్రాహ్మణులకు పరిచర్య చేయవలెనని ఎల్లప్పుడూ నేను నామదిలో ఉవ్విళ్లూరుతుంటాను ఈనాటికి నాటికి చిరకాల వాంఛ ఈడేరింది అట్లుగాకపోయినా నీవు అభిలషించిన రీతిగా పూని అట్టి పనిని నెరవేర్చగలగటం నా అదృష్టయోగం కదా బరువు మోపి తండ్రి నీవు ఓరట చెందుము వచనము అనగా విని భోజుడు సంతోషించి దుర్వాసుడికి ఆ కన్యను చూపి ఇట్లా అన్నాడు కందము ఋషివరిణీలలో ముఖ్యుడవైన దుర్వాసమహాముని ఈ కన్యక బిడ్డ నా కూతురు ఈమె తనంతట తానే తమకు పరిచర్య చేయగలనని ముందుకు వచ్చింది తాము కరణతో కినుక లేకుండా ఆమె సపర్యలనందుకున ప్రార్థన శ్రీమదాంధ్ర మహాభారతము ఆరనే పర్వము సప్తమాశ్వాసము కుంతి దుర్వాసనకు సేట చంపకమాల తెలియక మా అమ్మాయి ఈ పృథాకుమారి చిన్నతనంచేత కొన్ని తప్పులు చేయవచ్చును ఆమెను తాము క్షమించి ఆమెకు చాకచక్యం నేర్పు బోధించి ప్రీతితో సపర్యలు స్వీకరించగలరని నా విన్నపం బాలురు ఆడువారు ముసలివారు తప్పులు చేయటం తమకు తెలిసినదే కదా అయనను ఆ తప్పులను పరిపూర్ణమైన శాంత స్వభావం కల తమ వంటి తాపసులు విస్మరిస్తారు కాని కోపగించుకొనరు వచనము అని చెప్పి కుంతిని అప్పగించి కుంతి భోజుడు దుర్వాసుడికి వెన్నెలవలె తెల్లనిది ఆయన మేడ విడిదిగా ఏర్పాటు చేశాడు ఆ మేడలో పరుపులు కుర్చీలు మున్నగు సాధనాలను కావలసిన భోజన సదుపాయాలను వస్తుసామగ్రిని సమకూర్చి తాను విశ్రాంతిగా ఉన్నాడు కందము కుంతీదేవి చిత్తశుద్దితో రోజురోజుకు అనేక విధాలుగా భక్తి వినయాలతో వేలుపులకు తగిన పరిచర్యలతో దీక్షపోని ఆ బ్రాహ్మణోత్తముడైన దుర్వాస మహర్షిని సేవించింది సీసము ఆట వెలది దుర్వాసుడు ఒక విచిత్ర వ్యక్తి అతడు తన మనస్సులో ఆ పృథాకుమారి ఓర్పును పరీక్షించవలెనని తలపోసి ఆమె ఆలోచనలు తెలుసుకున్న కోరి ఒకసారి ఉదయమే వస్తాను అని చెప్పి అర్ధరాత్రి వస్తాడు అర్ధరాత్రి వస్తానని చెప్పి ప్రాతహకాలానికే వస్తాడు దుర్వాసమహర్షియే సమయంలో వచ్చిన కుంతి ఆ సమయంలోనే అప్పటికప్పుడే చేసిన భక్ష్యభౌజ్యాలను సమకూరుస్తూ ఉండేది ఏది కోరినా ఆతడు కోరిన ప్రకారంగానే ఏర్పాటు చేసేది అలసట చెందేది కాదు మనసులో కూడా కోపం పొందేడిది కాదు కుంతి కుంతిభోజుడు కూతురైన ప్రథను పిలిచి దుర్వాసుడి ప్రవర్తనను గూర్చి అడుగుతూ ఉండేవాడు ఆమె తాను చేసే శుశ్రూషనుగూర్చి మహర్షి ప్రవర్తించే గూర్చి వినోదంగా వివరించి చెప్పేది కుంతిభోజుడు విని సంతోషిస్తూ ఉండేవాడు వచనము ఆ విధంగా ఒక సంవత్సర కాలం గడిచింది కుంతి చేసిన శుశ్రూషకు సంతసించి దుర్వాసుడు ఆమెతో నీవు చేసిన అర్చనకు నేను మెచ్చాను నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకొనుము అని అన్నాడు అంతకుంతి దుర్వాసుడికి నమస్కరించి మహానుభావులు మీరు నావలన సంతోషించారు మీ సంతోషంతో పాటు మాజనకుడు సంతోషం కూడా నాకు లభిస్తుంది ఇంక వేరేవరం నాకెందుకు అని వినయంగా సమాధానం చెప్పింది ఆమె వాక్కులకు దుర్వాసుడు సంతోషించి సరే నీవు వరాన్ని కోరుకొనకపోతే నేనే నీకు ఒక గొప్ప వరం అనుగ్రహిస్తున్నాను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను నీవు ఈ మంత్రాన్ని ఉపాసించి ఏ వేలుపును ఆహ్వానిస్తే ఆ వేలుపు నీకడకు వచ్చి నీకు వసుడు కాగలడు అని చెప్పాడు కుంతి మారుమాట చెప్పజాలక మహాప్రసాదం అని మునికి ధన్యవాదాలు సమర్పించింది కుంతికి ఆ మంత్రాన్ని శాస్త్రం విధించిన ప్రకారం ఉపదేశించి తన ఇచ్చవచ్చిన చోటికి పోయాడు పిదప కొన్ని నాళ్లకు మత్తేభము మనస్సులో కలిగిన బ్రాహ్మణోత్తముడైన దుర్వాసుడు ఈ మంత్రాన్ని నాకు ప్రసాదించాడు కదా దీని ప్రభావం ఎటువంటిదో పరీక్షిస్తానుగాక అని తలపోసి కోరికతో కుంతి ఋతుస్నాత అయి ఒకనాడు తూర్పుకొండ చర్య మీద విలసిల్లే సూర్యుడిని చూచి వికసిస్తున్న తామర పువ్వువలే తన మనస్సులో అనురాగం విస్తరిల్లగా వచనము ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న కుండలాలతో కవచంతో మనోహరంగా ఉన్న సూర్యుడి ఆకృతిని దేదీప్యమానమైన తేజస్సును పరికించి అతడి అతడియందు మనస్సును చేసి దేవరా నీ వంటి సుందర రూపుడైన కుమారుడిని నాకు దయతో అనుగ్రహించుము అని తనేదలో తలపోసి పృథాకుమారి మంత్రాన్ని జపించింది సూర్యుడు తనయోగ బలంతో మరొక రూపం ధరించి కుంతి వద్దకు వచ్చి తీయని కంఠస్వరంతో తేటగీతి ఓ కుంతీకుమారి నేను చేత ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను ఇక నేను నీవాడను నీ మనస్సుకు ఏదీ ప్రేయమౌతుందో చెప్పుము నీ కోరిక తీరుస్తాను అని చెప్పగా కుంతి కమలాప్తుడైన సూర్యుడికిట్లా సమాధానం చెప్పింది తేటగీతి ఓ సూర్యదేవా ఇక్కడ నీవు నెరవేర్చవలసిన కర్తవ్యం ఒక్కటికూడా లేదు ఏదో వేడుక కొరకు మంత్రాన్ని జపించాను ఇంతమాత్రానికే నీవు విచ్చేవలెనా స్వామీ దయచేసి నీవు ఆకాశానికి పొమ్ము వచనము అని అనగా కుంతీదేవితో సూర్యుడు ఈ విధంగా అన్నాడు ఉత్పలమాల ఓ కుంతీ ఎప్పుడో ఒకప్పుడు నేను వచ్చిన దారిని బట్టి మరలివెళ్లక తప్పదు కాని నీవు ఆహ్వానించావు కాబట్టే వచ్చాను ఇంతకుముందు నీవు నీ చిత్తంలో ఏమని అభిలషించావో ఇప్పుడు ఆ మాట తప్పక చెప్పుము సన్నని నడుము కలదానా తేజస్సులో నాతో పోలేవాడిని సహజ కవచకుండలాలతో శోభిల్లే శరీరం కలవాడిని పుత్రుడిని నావలన పొందవలెనని నీవు కదా ఈ నిజం నీకు తెలియదా వచనము కావున నీవు ఇప్పుడు నాతోడి పొందుకు అంగీకరించుము నీ కోరిక మేరకు మహాతేజస్వి అయిన పుత్రుడు నీకు పుడతాడు నీవు నన్ను ఒల్లని నాడు నిన్ను నీ తల్లిదండ్రులను బూడిద చేస్తాను అంతేకాక నియోగ్యత నేరుగకుండా నిశీలాన్ని నడవడికను అనుశీలించకుండా నీకు ఇట్టి మంత్రాన్ని ఉపదేశించిన మహర్షిని ఈ క్షణమే దహించివేస్తాను నేను నీ మూలాన నవ్వుల పాలు వచ్చింది ఇదిగో చూడుము నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను ఆకశంలో నిలిచి ఇంద్రుడు మున్నగు వేలుపుదొరలు నా దురవస్థను కాంచి పరిహసిస్తున్నారు అని సూర్యుడు పలికాడు కుంతి దృష్టి సారించి ఆ దృశాన్ని దర్శించి తన హృదయంలో మిక్కుటమైన సిగ్గు చెంది సూర్యుడితో ఇట్లా చెప్పింది కందము పుణ్యాత్ముడవైన ఓ సూర్యదేవ నన్ను నీకివ్వటానికి అర్హులు నాతలిదండ్రులు ఇది వనితాధర్మం జనని జనుకులను కాదని వనితాధర్మం మీరి స్వచ్ఛందంగా నేను నీ నంగీకరిస్తే దానివలన వంశహాని కాదా ఆట వెలది మహానుభావుడవైన ఓ సూర్యదేవ మంత్రానికి ఇట్టి మహిమ ఉన్నదో పరీక్షించటం కొరకు నేను ఈ అపరాధాన్ని చేశాను తెలియక చేసిన తప్పును నేరంగా పరిగణించక ఓ కమలమిత్ర నా చిన్నతనపు చేష్టను దయచేసి క్షమించుము వచనము కుంతీకుమారి ఆ విధంగా చెప్పింది మరీమరీ పెక్కు విధాల సూర్యుడిని బ్రతిమలాడింది అన్ని విధాల ప్రయత్నించి కూడా అతడిని వెనుకకు మళ్లించ జాలకపోయింది తనములాన తల్లిదండ్రులకు గురువులకు వంశానికి హాని కలుగుతుందని విచారించింది మిక్కిలి భయపడింది చివరకు సాహసించి ఆమె సూర్యుడితో ఇట్లా అన్నది చంపకమాల సంతోషం చిగురించేటట్లుగా చుట్టాలు తల్లిదండ్రులు పెద్దలు చేరి నిర్ణయించిన విధంగా ధర్మ మార్గంలో వైదిక మంత్రాలతో అగ్నిసాక్షిగా వివాహం జరిగిన తరువాత కన్యకలు శృంగారకేళి విలాసాలలో తేలియాడ తగును కాని వంశాన్ని శీలాన్ని వదలి ఈ విధంగా వేడుక తీర్చుకొనటం ఎంతమాత్రం భావ్యం కాదు కందము కమలాలకు బంధువైన ఓ సూర్యదేవ నేను నా బంధువులేడ కూరిమి కలదానను బలవంతంగా నీవు నన్ను ఈ విధంగా ధర్మానికి వెలి అయిన మార్గానికి చేర్చటం తగదు నీది తిన్ననిదైన యశస్సు ఈ విధంగా చేస్తే నీ కీర్తి కలుషితం కాగలదు సుమ చంపకమాల ఓ సూర్యదేవ లోకాలలో ధర్మం సత్యం నీవే కదా ఏ ధర్మాలు అయినా నీకు తెలియనివి కావుకదా తల్లిదండ్రులకు తెలియకుండా నీ సమాగమాన్ని పొందటం నీ మనస్సుకు ధార్మం అని తోస్తే నీ ఇష్టానుసారం చేయుము ఇక ఆ పిదప వచ్చే నిందను నేనే సహిస్తాను సీసము ఆట వెలది అని కుంతి పలికింది అంతట సూర్యుడు ఆ చంద్రవదన అయిన కుంతిని చూచి ఇట్లా అన్నాడు లావణ్యం వెల్లివిరిసే శరీరం కలకుంతి ఆలకించుము తల్లిదండ్రులు చుట్టాలు నిన్ను దానంగా సమర్పించటానికి కర్తలు కారు నీ శరీరానికి నీవే యజమానురాలవు అసలు కన్య అనే శబ్దానికి అర్థం కోరికలను కోరి ఈడేచ్చుకునేది అనేగదా అంతేకాక ఎవరికి సంబంధించిన ఆంతరంగిక వ్యవహారం వారే నిర్వహించుకొనటంలో ఎత్తి ఎగ్గు ఎవరికీ లేదు నేను అధర్మాన్ని ఎలా ఆచరిస్తాను నాసమాగమం వలన నీకన్యావృతానికి భంగం కలుగదు మత్తెక్కించే కన్నులు గలకుంతి నీకు మహాతేజస్వి అయిన కుమారుడు ఉద్భవిస్తాడు నీకు ఎట్టి అపవాదము రాదు ఇది సత్యం